విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన గవర్నమెంట్ డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షుడు గునిపే భరత్ అన్నారు. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న సమయంలో మరో పక్క డాక్టర్ల ప్రాణాలు పణంగా పెట్టి వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు అనేక చర్యలు చేపడుతున్న తరుణంలో డాక్టర్లకు కనీస రక్షణగా హ్యాండ్ బ్లౌజులు మరియు శానిటైజర్లు అడిగినందుకు వారిపై కఠిన చర్యలు చేపట్టడం దారుణమని వైద్యం చేసే డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య మానవుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని భరత్ ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ ఈ పేరు ఉంటే ప్రతి చిన్నవాడు కూడా దాడి చేయబడిన వ్యక్తి ఫలానా డాక్టర్ అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క పరిస్థితి ఎంత ఘోరమైన దుస్థితితో మనం ఆలోచించాలి. దళిత అనే పదాన్ని ఎప్పుడో సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ కాదని తెలియజేయడం జరిగింది. అయినా ఈరోజు టీవీ నైన్ స్టూడియోలోను ఒక టీవీ స్టూడియోలో కూర్చొని చాలామంది దళిత అనే పదాన్ని తీసుకొని హేళనగా మాట్లాడుతున్నా చులకనగా మాట్లాడుతున్న రోజులు చూస్తూ ఉన్నాం. అలాగే కూర్చున్న వ్యక్తికి ఆ ప్రశ్నిస్తున్న వ్యక్తి కూడా దళిత అంటే అంత హేళనగా కనిపిస్తూ ఉంది. కూరగాయలు అమ్ముకుని ఒక దగ్గర నుండి రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దళిత అనే పదం చాలా నీచికంగా కనిపించే రోజులు. అటువంటి నీచమైన ఆటవిక సమాజంలో జీవిస్తూ ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం. ఒక విషయాన్ని మనం గమనించాలి ఏమండి, దేశం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో అంబేద్కర్ దళితులై ఉండి ఒక మంచి రాజ్యాంగాన్ని సృష్టించి ఈ యొక్క దేశానికి మంచి పరిపాలన విభాగాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే దళితుల్లో ఎంతోమంది యుక్తి కలిగి ఎంతోమంది మంచి తెలివితేటలు కలిగి ఉన్నారు. అటువంటి తెలివితేటలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. కానీ ఇలా నీచాతి నీచమైన పరిస్థితికి దిగజార్చి నడి రోడ్డుపై ఒక 20 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డాక్టర్ని ఒక దళితుడిన సందర్భంగా ఆయన్ని హింసించడం అనేది ఇది పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క ఆటవిక సమాజాన్ని మేము ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాము. దయచేసి ఒక దళిత సంఘాలే కాదు దళిత డాక్టర్లే కాదు కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పందించి ఈ యొక్క ఘటనపై మీరు గొంతెత్తి తెలియజేయాలి. అలాగే రేపు పొద్దుట ఎంతోమందికి ఇదే డాక్టర్ ప్రాణ పరిస్థితుల్లో ఉండకుండా ఆదుకునే స్థితి ఉంటుంది. అటువంటి డాక్టర్ని మనం రక్షించుకుంటేనే రేపు పొద్దున ఆ మతం ఈ కులం అని కాదు కానీ ప్రతి డాక్టరు ప్రతి వ్యక్తిని కాపాడుతాడు. కనుక ఇటువంటి సుధాకర్ గారు లాంటి డాక్టర్ గారిపై జరిగిన అమానుషం వేరొక డాక్టర్ని జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజలపై మనకు ఉందని తెలియజేస్తూ గుణపే భరత్. నేను తూర్పుగోదావరి జిల్లా మాలమహానాడు ఉపాధ్యక్షుడు. అంటే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో గోకవరం మండలానికి సంబంధించినటువంటి దళిత సంఘాల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి స్థానిక అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర మాలమహానాడు తరఫుని అలాగే ఎంఆర్పిఎస్ తరఫున ఉన్నటువంటి సోదరుల ఆధ్వర్యంలో మరి ఈరోజు చిన్న ప్రభుత్వానికి వినతి సమర్పించడం నిమిత్తం ఈరోజు ఇక్కడ అందరూ కలిసి హాజరవ్వడం జరిగింది. ప్రధానంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారిని మరి పోలీసులు అమానుషంగా ఒక రోడ్డు మీద ఉన్నటువంటి పిచ్చి కుక్కనే కొట్టినట్టుగా ఆయన బట్టలు ఊడదీసేసి చేతులు వెనక ఎరగ్గడేసేసి మరి పోలీసులు వాళ్ళ బూటుకాలతో భయంకరంగా తన్నేశారు కొట్టారు. అదే కాకుండా ఆయన ఏదో డ్రంక్ చేసినట్టు లేదా ఆయనకు మానసిక స్థితి బాగోలేదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కొందరు అలాగే ఈ పోలీసు వారు అందరూ కుమ్మక్కైపోయి కేవలం ఆ డాక్టర్ గారిని లేకపోతే ఒక ఉన్మాది కింద క్రియేట్ చేసేసి ఆయనకు మానసిక స్థితి చివరికి ఆత్మహత్య ప్రయత్నం వరకు వచ్చే స్థితి తీసుకొచ్చారు. ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాచారం. ఎందుకంటే ఆయన సుమారు ఒక 2 వారాల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ మాస్క్లు ఏదైతే కోవిడ్ 19 ఉన్నదో దీనివల్ల ప్రజలకు ఎంత ప్రాణహాని ఉన్నదన్న విషయం మీద సామాన్య ప్రజలకంటే డాక్టర్లకి బాగా తెలుస్తుంది. దీని మీద మరి ఆయన సీనియర్ డాక్టర్ 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ డాక్టర్ అయినా మరి ఆయన ఈ మాస్కులు ప్రభుత్వం అందరికీ పంపిణీ చేసింది. అందులో భాగంగా ఈ మాస్కుల వల్ల మనుషులకు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేదు.
దీని వల్ల ప్రమాదం. మామూలు డాక్టర్లు అయినటువంటి మాకే మరి ఇలాంటి ఇచ్చారంటే మరి రోగులు ప్రాణాలు మేము మా ప్రాణాలు నిలబడి ఉంటేనే రోగులు ప్రాణం మేము నిలబెట్టగలుగుతాం అనేసి ఇది కరెక్ట్ కాదు అని మేము మాకు సంబంధించినటువంటి జిల్లా వైద్య అధికారులకు ఈ విషయం తెలియపరచాము. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా సదర విషయం నేను ఆఫీషియల్గా తెలియపరచడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం ఇలా నాసిరకం మాస్కులు ఇవ్వడం వల్ల మరి ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుందని అన్న దాని మీద కక్ష కట్టి కేవలం అతని మీద ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్నట్టుగా లేనిపోని విషయాన్ని క్రియేట్ చేసేసి ఆ డాక్టర్ గారిని అన్యాయంగా సస్పెండ్ చేసేసి ఆయన విధుల నుంచి అర్ధంతరంగా ఏ రకమైన కారణం లేకుండా తొలగించడం జరిగింది. తర్వాత అంతేకాకుండా మరింత కక్ష కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు వీళ్ళందరూ ఏకమైపోయి ఆ డాక్టర్ గారిని నడి రోడ్డు మీద బట్టలు చించి వెనకాల చేతులు ఎరగట్టి లాఠీలతో కొట్టి ఊటకాలతో తన్ని ఆయన మీద నోట్లో కావాలని చెప్పేసి మద్యం వేసేసి ఇతను డ్రంక్ అయిపోయి చేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాడు మా ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉంటున్నాడు అన్న ఉద్దేశంతో లేనిపోని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా ఇతను మానసిక స్థితి బాగోలేదని చెప్పేసి సాక్షాత్తు డాక్టర్లు ఏ రకమైన పరీక్షలు చేయకుండా ఏ రకమైన టెస్టులు లేకుండా వాళ్ళ సొంత ఒపీనియన్ అంటే అతని మీద ప్రజలకు కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత జాతికి కానీ ఏ రకమైన డౌట్ రాకుండా లేనిపోని బురద జల్లారు. ఇది చాలా దారుణం, ఇది చాలా తప్పు అని చెప్పేసి అని దళిత సంఘాల తరపు నుంచి మేము దీన్ని విషయం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఆయన మీద పెట్టినటువంటి మరి ఈ కేసులు ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. దురదృష్టం ఏంటంటే మరి దేశవ్యాప్తంగా ఈ డాక్టర్ల అసోసియేషన్ ఏదో ఉన్నదే ఈ 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు చోద్యం చూస్తున్నట్టుకున్నారు. 2, రాష్ట్రానికి సంబంధించినటువంటి డాక్టర్స్ అసోసియేషన్ ఉంది అమరావతిలో, వాళ్ళు కూడా ఈ 5 రోజుల నుంచి కూడా మౌనం వహించారు. అయితే నిన్న అయితే మాత్రం వాళ్ళు ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ డాక్టర్ని ఆ రకంగా విమర్శించడం కరెక్ట్ కాదు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. లేకపోతే మరి మా డాక్టర్ల అసోసియేషన్ తరఫున ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చేసి మేము ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటే వాతావరణం కనిపిస్తుందని చెప్పేసి అన్నారు. ఒకవేళ డాక్టర్ గారు ఏమన్నారో ఒక దేశద్రోహిని, ఒక లెక్చరేట్ని లేకపోతే ఒక రేపిస్ట్ని అరెస్ట్ చేసే కన్నా దారుణంగా కేవలం ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ మాస్కులు ఈ రకంగా ఉండాలని అన్న పాపానికే ఆయన అంత దారుణంగా హింసించారు. కేవలం కారణం ఏంటంటే అతను కేవలం సుధాకర్ అనే డాక్టర్ గారు దళితుడు కాబట్టి ఎవరు ఏమీ చేయలేరన్న దురాలోచనతో ఈ ప్రభుత్వం కక్ష కట్టేసి ఆయన మీద లేనిపోయిన రాజకీయ రంగు పులుతుంది. ఇది మాత్రం చాలా తప్పు, దాన్ని మేము దళిత సంఘాలతో తీవ్రంగా ఖండిస్తున్నాం.